హాయ్ గాయ సాయం కృష్ణ అండ్ వెల్కమ్ టు మై న్యూ పాడ్కాస్ట్ ఆన్ కృష్ణ టాక్స్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రీ లాన్సింగ్ జాబ్స్ సో అసలు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అంటే ఏముంటాయి వాటిలో మనం ఎలా జాబ్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా టాపిక్లోకి వెళ్తే జనరల్గా అసలు ఫ్రీలాన్సింగ్ అంటే అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ లేకపోతే క్యాప్చా పెట్టడం ఇలాంటివి ఉంటాయనుకుంటారు ఆఫ్ కోర్స్ ఇలాంటివి ఉంటాయి బట్ అవన్నీ కూడా చాలా లోపెయిడ్ జాబ్స్ అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ సెంట్స్ అలాంటివి ఇస్తారనమాట జీరో పాయింట్ జీరో ఫైవ్ అంటే నాట్ ఈవెన్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ కూడా కాదనమాట సో ఆ రకంగా చూసుకుంటే ఫ్రీలాన్సింగ్ చేయాలనుకునే వాళ్ళు కొన్ని స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరు మంచిగా ఇంట్లో కూర్చుని అరేంజ్ చేయొచ్చు నిజమే బట్ యూట్యూబ్లో థమినస్లో చూపిస్తారు కదా ఇంట్లో కూర్చుని నాలుగు లక్షలు సంపాదించాను లక్ష రూపాయలు సంపాదించాను అవన్నీ కూడా మొత్తం ఫ్రాడ్ అనమాట ఎవ్వరూ కూడా సంపాదించలేరు సో మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే జనరల్గా అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే కొంతమంది ఆఫీస్లో కూర్చొని చేస్తారు కదా లైక్ టీసీఎస్ ఉంది లేకపోతే విప్రో ఉంది ఇన్ఫోసిస్ ఉంది వీళ్ళందరూ ఆఫీస్లో కూర్చొని చేసే పనే మీరు ఇంట్లో కూర్చొని చేస్తారు అనమాట వాళ్ళకి మీకు ఎలాంటి తేడా లేదు ఎప్పుడు మీ దగ్గర స్కిల్ ఉంటే సో అలాంటి స్కిల్స్ ఏంటి లైక్ వెబ్సైట్ డిజైనింగ్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఆడియో ఎడిటింగ్ కానీ లేదా కాపీ రైటింగ్ కానీ కంటెంట్ రైటింగ్ కానీ వెబ్సైట్లో ఆర్టికల్స్ రావడం కానీ సినిమా రివ్యూలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నాకే అందులో అప్లై చేయాలి సో ఏదైనా కానీ ఒక స్కిల్ మీ దగ్గర ఉంటే ఆ స్కిల్ని పది రకాలుగా యూజ్ చేయొచ్చు సో ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వెబ్ డిజైనింగ్ స్కిల్ ఉందనుకోండి వెబ్సైట్ డెవలప్ చేయడం మీకు తెలుసు సో మీరు వెబ్సైట్ డెవలప్ చేయడం ఎలా నేర్చుకుంటారు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జాబో స్క్రిప్ట్తో నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత దాన్ని ఫ్రీలాన్సింగ్లో వాడచ్చు లేదంటారా మీరే ఓన్గా వెబ్సైట్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు గూగుల్ ద్వారా లేదంటారా వేరే వాళ్ళకి తయారు చేసి ఇవ్వచ్చు సో ఒక స్కిల్ మీ దగ్గర ఉంటే పది రకాలుగా దాన్ని ఎలా వాడాలి అనే ఐడియా మీకు వచ్చేస్తుంది సో నేనేమంటానంటే క్యాప్చర్ డేటా ఎంట్రీ ఇవి కాదు జాబ్స్ స్కిల్ ఓరియెంటెడ్ జాబ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అది హౌస్ హోల్డ్ లేడీస్ అయినా గర్ల్స్ అయినా అబ్బాయిలైనా కానీ ఎవరైనా కానీ ఒక స్కిల్ అంటూ మీ దగ్గర ఉంటే దాన్ని ఎలా అయినా వాడచ్చు అనమాట సో ఇది కావాల్సిన స్కిల్స్ ఏంటి ఇలాంటివి సో ఇంక నెక్స్ట్ దాని విషయానికి వస్తే ఎక్కడ మీకు ఇలాంటి జాబ్స్ దొరుకుతాయి సో నేను ఎప్పుడు ఫ్రీలాన్సింగ్ వైపు వెళ్ళలేదు బికాస్ ఐ ఓన్ వెబ్సైట్ బట్ ఎలా సంపాదించాలనేది నాకు తెలుసు సో దాన్ని బట్టి చూస్తే ఇండియాలో ఉన్న త్రీ వెబ్సైట్స్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాయి అవి ఏంటంటే ఫీవర్ డాట్ కామ్ ఫ్రీలాన్సర్ డాట్ కామ్ అండ్ అది ఇండియాలో ఫ్రీలాన్సర్ డాట్ ఇన్ అనుకుంటా అండ్ నెక్స్ట్ అప్ వర్క్స్ అనమాట ఈ మూడు బాగా ట్రెండింగ్ అండ్ మంచిగా ఎంజాయచ్చు అది కూడా స్కిల్ ఉంటేనే ఎలాంటి స్కిల్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను వీడియో ఎడిటింగ్ కానీ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ జావా స్క్రిప్ట్ వచ్చినా కానీ కాపీ రైటింగ్ కానీ కంటెంట్ రైటింగ్ కానీ ఈ క్యాప్చా జాబ్స్ కూడా ఉంటాయి బట్ ఒక స్కిల్ మీ దగ్గర ఉంటే మంచిదని నా ఉద్దేశం అండ్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యాక జాబ్స్ ఎలా చేసుకోవాలి యూట్యూబ్లో చెప్పినట్టు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు సంపాదించేస్తాం నెలకే అంటే ఖచ్చితంగా కాదు అవన్నీ కూడా వ్యూస్ కోసం చెప్పేవే సో ఇందులో జాబ్స్ ఎలా ఉంటాయంటే సో ఇప్పుడు నేనే ఉన్నాను కృష్ణ ఉన్నాను సో నాకేంటంటే వీడియో ఎడిటింగ్ నాకు రాదు అందుకోసం నేను ఏం చేస్తాను నాకు రాదు కాబట్టి ఇలా పాడ్కాస్ట్ చేస్తున్నాను అనమాట వచ్చింటే వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టి బాగా డబ్బులు సంపాదించేవాడిని కదా సో నాకు ఎడిటింగ్ రాదు కాబట్టి నేను ఒక ఎడిటర్ కోసం చూస్తున్నాను అనమాట సో నాకు ఆ వీడియో ఎడిటింగ్ చేసేవాడు ఎలా కావాలి రెజ్యూమే పెట్టి ఏదైనా సైట్లో తెచ్చుకునేంత కాదు జస్ట్ ఒక వీడియో నాకు ఎడిట్ చేసిస్తే ఇస్తే అనమాట సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఒక ఫ్రీలాన్సర్ సైట్లో నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసేవాడు కావాలి ఇలా వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్తాను అనమాట ఆ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే మీరు ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు అనే వెబ్సైట్లో మీరు చెప్తే ఐ మీన్ మీరు ఎంటర్ చేస్తుంటే మీకు డైరెక్ట్గా మేలు ఇలా ఒక జాబ్ అవైలబుల్గా ఉంది వెయ్యి రూపాయలు ఇస్తారంట ఓకేనా అని చేయాలి చేశాక రివ్యూస్ తీసుకోవాలి అవి నచ్చితే వాళ్ళు మీకు రివ్యూస్ ఇస్తారు ఆ రివ్యూస్ బాగుంటే ఇంకా ఇంకా అలా పిలుస్తూ ఉంటారనమాట సో ఏంటంటే ఇలా మీరు ప్రొఫైల్ని బిల్డప్ చేసుకోవాలి మీ రివ్యూస్ అన్నీ మీ పోర్టల్లో కనిపిస్తూ ఉంటాయి ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో సేమ్ నా ఇందా చెప్పినట్టు నా ఇంకా ఎవరికైనా వీడియో ఎడిటింగ్ కావాలి అనుకుంటే వాళ్ళు చూస్తే వాళ్ళ ప్రొఫైల్లో మీది కనిపిస్తుంది అలా కనిపించినప్పుడు ఈ వెయ్యి రూపాయలు అలా అలా పెరుగుతూ ఉంటాయి ఒక నాలుగు ఐదు మంది క్లైంట్స్ వస్తారు ఇప్పుడు నేనే ఉన్నాను మీ ఎడిటింగ్ నాకు నచ్చింది అనుకోండి నేను నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీకే ఇస్తాను అనమాట నీకు మళ్ళీ వెయ్యి రూపాయలు ఇస్తాను నాకు ఈ వీడియో ఎడిట్ చేసి మని ఇలాంటివి నేను అడుగుతూ ఉంటాను సో ఇలా మన ఇద్దరి మధ్య ఎంప్లాయర్ అండ్ జాబ్ హోల్డర్ రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అనమాట సో ఆ రకంగా మీ ప్రొఫైల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తేనే మీకు మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ఎంప్లాయర్స్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట అంతే కానీ ఒకటి చేసి వదిలేస్తే రాదు అలాగే లక్షాధికారులు అస్సలు అవ్వలేరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని అందరూ చేయగలిగే జాబ్స్ ఉంటాయి లైక్ కాపీ రైటింగ్ కానీ క్యాప్చర్ కానీ డేటా ఎంట్రీ కానీ ఇవన్నీ అందరు చేయగలరు టెన్త్ క్లాస్ పాస్ అయినా కూడా చేయగలరు అలాంటి జాబ్స్కి ఏం చేస్తారంటే అలాంటి జాబ్స్కి ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ లాగా కండక్ట్ చేస్తారనమాట అంటే నా దగ్గర ఒక జాబ్ ఉంది ఆ జాబ్కి ఎవరు తక్కువగా చేస్తే వాళ్ళకి ఇస్తాను అన్నట్టు చెప్తారనమాట సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ జాబ్ వాల్యూ లైక్ డేటా ఎంట్రీ ఉంది ఇక్కడది కాపీ చేసి అక్కడ ఫేస్ చేయాల్సిన జాబ్స్ ఏవోట్ ఉన్నాయనుకోండి సో దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకటి పది రూపాయలకే చేస్తాను ఒప్పుకుంటే మీరు ఐదు రూపాయలకే చేస్తాను ఒప్పుకోవాలి అప్పుడే మీకు ఆ జాబ్ వస్తుందనమాట సో ఇలాంటి జాబ్స్ అన్నీ ఏంటంటే అన్స్కిల్డ్ జాబ్స్ అన్ని చాలా ఈజీగా చేసేయచ్చు అట్ ద సేమ్ టైం మీకు చాలా తక్కువ డబ్బు వస్తుందనమాట సో నేను ఎప్పుడైనా కానీ స్కిల్డ్ వర్క్ని సజెస్ట్ చేస్తాను సో మీ దగ్గర ఒక స్కిల్ పెట్టుకొని ఇలాంటి జాబ్స్ని అప్లై చేసుకుని ఇంట్లో నుంచి కూడా ఎంజాయచ్చు అనమాట చాలామంది ఇండియాలో ఫ్రీలాన్సింగ్ అనేది బాగా కామన్ అయిపోయింది అందరూ చేయొచ్చు అందరూ బాగా సంపాదించవచ్చు బట్ లక్ష లక్షలైతే రాదు మీరు చేసిన పనికి తగ్గ విలువ మాత్రమే వస్తుందన్నమాట సో ఈ వెబ్సైట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫీవర్ డాట్ కామ్ ఫ్రీలాన్సర్ డాట్ ఇన్ ఆర్ ఫ్రీలాన్సర్ డాట్ కామ్ అప్వర్క్స్ డాట్ కామ్ అనమాట ఈ మూడు ఒకసారి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి మీకు వచ్చిన స్కిల్స్ ఎంటర్ చేసి ఏదో ఒక జాబ్ చేయడానికి ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి చూసి మీకు వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఒక పది మందికి చెప్పి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సో దిస్ ఈజ్ ఫర్ నౌ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ